హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ సో వెల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను పంజాబీ స్టైల్ దాల్ మఖ్ని ఎలా చేస్తారో అనేది. ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి. కాకపోతే పప్పు అనేది కొంచెం ముందు నానబెట్టుకోవాలి. సో ఇది మీరు రైస్ రోటీ నాన్తో చాలా ఈజీగా బాగా తినచ్చు. సో ఇక్కడ ఫస్ట్గా మీకు కావాల్సింది నల్ల మినువులు అండి. ఇక్కడ చాలామంది ఏం తప్పు చేస్తారంటే పెసలు వేసేస్తారు. పెసలు వేరు, నల్ల మినువులు వేరు. సో ఫస్ట్గా మనం ఇక్కడ హాఫ్ కప్ నల్ల మినువులు తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1/4 కప్ మనం దీంట్లోకి రాజ్మా తీసుకోవాలి. రాజ్మా నల్ల మినువులు వేస్తేనే దాల్ మఖ్ని అనేది చాలా బాగా టేస్ట్ వస్తుందండి. సో ఈ రెండు వేసిన తర్వాత 7 to 8 అవర్స్ మీరు వాటర్లో వేసేసి నానబెట్టాలి. సో 7 to 8 అవర్స్ తర్వాత దీన్ని కుక్కర్లో వేసేసుకోండి, వాష్ చేసేసి. సో ఇప్పుడు నేను దీంట్లో 1/2 లీటర్ వాటర్ అండ్ 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి కవర్ చేయండి. కవర్ చేసిన తర్వాత 8 to 9 విజిల్స్ రానియండి, ఎందుకంటే ఈ పప్పు ఉడకటానికి చాలా సేపు పడుతుంది. సో అందుకే 8 to 9 విజిల్స్ దాకా వెయిట్ చేయండి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి పక్కన పెట్టేసి ఈ వాటర్ని కొంచెం ఒక గ్లాస్లోకి తీసేసుకోండి. ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా అలానే పక్కన పెట్టుకోండి, ఇది మనం తర్వాత యూజ్ చేద్దాం. ఇప్పుడు ఈ పప్పుని మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. సో ఒక గంటి తీసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేశారంటే దాల్ మఖ్ని అనేది చాలా థిక్గా చాలా బాగుంటుంది అండ్ చాలా క్రీమీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని మ్యాష్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసి ఒక బాండీ తీసుకోండి. ఈ బాండీలో 4 to 5 స్పూన్లు నెయ్యి తీసుకోండి. నెయ్యి తీసుకున్న తర్వాత నెయ్యి బాగా వేడైన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్రని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ జీలకర్రని కొంచెం స్ప్లాటర్ చేసినప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేయండి. సో ఇక్కడ నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయండి. సో ఈ స్టేజ్లోనే మీరు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు, లేకపోతే మీరు తర్వాత అయినా యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను 2 టమాటోస్ ప్యూరీ చేసేసి యాడ్ చేశాను. సో చిల్లీ పౌడర్ అనేది ఆయిల్లో యాడ్ చేశారంటే కలర్ చాలా బాగుంది, అందుకని చాలామంది కలర్ కోసం అలా యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం టమాటోస్ని కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ కోసం కుక్ చేసుకుందాం. దాని తర్వాత చిల్లీ పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను 1 స్పూన్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ కోసం లిడ్ పెట్టేసి కవర్ చేయండి. సో 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీంట్లో నుంచి కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది. ఈ స్టేజ్లో ఇందాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, ఈ పప్పుని మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు చూస్తున్నారు కదా కొంచెం థిక్గా ఉంది. ఇందాక మనం సేవ్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ని మీరు పారేయకుండా మీరు పిండి కలిపేటప్పుడు లేకపోతే ఆటా కలిపేటప్పుడు దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 1/2 స్పూన్ సాల్ట్ని యూజ్ చేశాను. దీని తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయండి. 5 to 10 మినిట్స్ కోసం మూత పెట్టేసి కవర్ చేయండి. సో 5 to 10 మినిట్స్ తర్వాత ఒక బాయిలింగ్ వచ్చినప్పుడు దీంట్లో కొంచెం బటర్ 10 to 20 గ్రామ్స్ అండ్ 2 స్పూన్స్ క్రీమ్ని మీరు యాడ్ చేయండి. సో ఇది దాల్ మఖ్ని కాబట్టి దీంతో బటర్ అండ్ క్రీమ్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో వెళ్తుంది. సో ఇవన్నీ వేసారంటేనే మీ దాల్ మఖ్ని అనేది చాలా క్రీమీగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు 5 to 10 మినిట్స్ కోసం మూత పెట్టేసి కవర్ చేయండి. ఇంకేముందండి, దాల్ మఖ్ని అనేది రెడీ అయిపోయింది. సో ఇది మీరు సర్వ్ చేయొచ్చు రోటీతో, నాన్తో, రైస్తో, ఎలా తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఒక పిక్ తీసి ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.